हेलो एंड वेलकम बैक टू जॉब क्रिएशन से वीडियो लो टेक महिंद्रा लो ना जॉब ओपनिंग्स गुरिंची तेलुसुकोबोतुन्नारु। टेक महिंद्रा इज हैविंग ओपनिंग्स इन हैदराबाद लोकेशन अंडी फर् टू डिफरेंट जॉब रोल्स। ఈ జాబ్ రోల్కి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। మా ఛానల్లో అన్ని కంపెనీస్ అండ్ బ్యాంక్స్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రిలేటెడ్ జాబ్ ఇన్ఫర్మేషన్ మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది। బిఫోర్ ఎనీ అదర్ ఛానల్ అప్డేట్స్ యూ అబౌట్ ఇట్ వీ డూ దట్, సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవద్దు। అలాగే వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి। Tech Mahindra is hiring for graduate freshers in Hyderabad location। మీరు ఫ్రెషర్స్ ఉన్నా లేదా మీకు 2 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు। అండ్ రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇస్ ఎనీ స్ట్రీమ్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, స్పెషల్లీ బీటెక్ అండ్ బిఈ కంప్లీట్ చేసిన వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు। రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చి మీకు గుడ్ కమాండ్ ఓవర్ ఇంగ్లీష్ అనేది ఉండాలి, ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ ఉండాలి, అండ్ బేసిక్ నాలెడ్జ్ అండ్ ఆర్డర్ మేనేజ్మెంట్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. అంటే మీకు ఆర్డర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది। అండ్ యూ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్. అండ్ టెంపరరీగా అయితే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, బట్ పాండమిక్ కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత తగ్గాక దేమే ఆస్క్ యూ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్, సో యూ షుడ్ బి రెడీ ఫర్ దట్. అండ్ బోత్ వే క్యాబ్ ఫెసిలిటీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు ఒకసారి ఆఫీస్ అనేది ఓపెన్ అయిన తర్వాత। అండ్ మీకు శాలరీ 2 లాక్స్ నుంచి 2,75,000 పర్ యానం వరకు ఉంటుంది। మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు। నెక్స్ట్ పొజిషన్ ఇన్ టెక్ మహీంద్రా ఈస్ ఫర్ పర్చేజ్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ కోసము హైదరాబాద్ లొకేషన్లో హైర్ చేస్తున్నారు। ఫ్రెషర్స్ నుంచి 3 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు। ఇట్ ఈస్ ఫర్ SAP MM మార్కెటింగ్ అడ్మినిస్ట్రేటర్ ఎండ్ యూజర్ అని ఇచ్చారు ఇక్కడ। రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ రోల్ ఉండాలి, అండ్ యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్, ఎక్సలెంట్ స్పోకెన్ అండ్ రిటన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, గుడ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ విత్ అబిలిటీ టు వర్క్ టు డెడ్ లైన్స్ విత్ స్పీడ్ అండ్ అక్యురసీ. ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ SAP వుడ్ బి అన్ అడ్వాంటేజ్. సో ఇది మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి ఈ పాయింట్. మీకు ఒకవేళ SAPలో పనిచేసిన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది అడ్వాంటేజ్, లేకపోయినా కానీ మీరు దీనికి ఎలిజిబుల్ ఉన్నారు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇండిపెండెంట్లీ అండ్ ఇన్ టీమ్ ఓరియంటెడ్ కొలాబరేటివ్ ఎన్వైర్న్మెంట్ ఈజ్ ఎసెన్షియల్ సిన్స్ వర్కింగ్ అట్ ఏ డిస్టెన్స్ ఫ్రమ్ ద టీమ్. ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ ఈమెయిల్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ వుడ్ బి అన్ అడ్వాంటేజ్. ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ సేల్స్ ఫోర్స్ వుడ్ బి అన్ అడ్వాంటేజ్. సో బేసిక్ ఎక్స్పీరియన్స్ ఆర్ వర్కింగ్ విత్ ఇన్ ద పబ్లిషింగ్ ఇండస్ట్రీ మార్కెటింగ్ ఎన్వైర్న్మెంట్ ఈజ్ డిజైరబుల్. సో నేను ముందు చెప్పిన విధంగా SAPలో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజెస్ అని మెన్షన్ చేశారని, అలాగే మీకు కనుక మార్కెటింగ్ సాఫ్ట్వేర్లో ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా వీళ్ళు కన్సిడర్ చేస్తారు మిమ్మల్ని, లేదా సేల్స్ ఫోర్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కన్సిడర్ చేస్తారు. ఆర్ బేసిక్ ఎక్స్పీరియన్స్ ఆర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ ద పబ్లిషింగ్ ఇండస్ట్రీ ఆర్ మార్కెటింగ్ ఎన్వైర్న్మెంట్ ఉన్నా కానీ మిమ్మల్ని వీళ్ళు కన్సిడర్ చేస్తారు. సంబంధించిన లింక్ నేను మీకోసం డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నానండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ డే టు డే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు జాబ్ క్రియేషన్స్ ఫర్ మోర్ సచ్ జాబ్ అప్డేట్స్.